పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టు చట్ట విరుద్ధమని దేశాన్ని జైలుగా మార్చేందుకు అనుమతించలేమని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇమ్రాన్ ఖాన్ అరెస్టును తప్పుపట్టిన పాక్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది కోర్టు ప్రాంగణంలో ఆయన అరెస్టు చేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు గంటలోపు కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను ఎన్ఏబి అధికారులు ఆ దేశ సుప్రీంకోర్టులో హాజరుపరిచారు అనుమతి లేకుండా ఇమ్రాన్ ను అరెస్టు చేయడంపై పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అటాబండియా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మండిపడింది దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి ఐదు కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదైంది ఈ కేసులో మంగళవారం విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు ఇమ్రాన్ రాగా ఆయన పారామిలిటరీ రేంజర్లో అరెస్ట్ చేశారు